కాకినాడ జిల్లా పెద్దాపురం శాసనసభ్యులు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ఆధ్వర్యంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ తెలుగు రైతులు కలిసి సామర్లకోట పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ నుండి స్టేషన్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్సీ లాడ్జ్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, రైతు ప్రభుత్వం రైతును ఉద్ధరిందారని చెప్పి మరి అలా ప్రచారం చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు ఆగలేదు. దీనికి కారణం రైతులు అప్పుల్లో పాలైపోయి అప్పుల్లో కుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో చనిపోయే పరిస్థితి ఇవాళ రైతుల్లో ఉన్నదే. మరి రైతులు పంట పండించుకోనా కూడా అవకాశం లేదు. పంట పండించుకుని అమ్ముకోనాకే ధాన్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో రైతు లేడు. ఎందుకంటే పూర్వం నుంచి కూడా రైతు పంట పండించుకుంటాడు. ఆ పంట కూడా రైతు ఏ పంట వేయాలో ఆ పంట వేసుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం మన క్రాప్ లో ముతకలు వేయొద్దు, సన్నాలు వేయండి అని చెప్పారు. సన్నానికి డబ్బు రాలేదు, ముతకలు డబ్బులు రేట్ వచ్చింది. ఇచ్చిన ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు కూడా మరి డబ్బులు చెల్లించలేదు. ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని చెల్లించలేదు. మరి రెండో పంట కూడా మొదటి పంట కూడా వచ్చింది. మరి ఈ పంటలో ఇప్పటికీ మరి ఇవాళ అగ్రికల్చర్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మేము అన్ని సెంటర్లో పెట్టాం, దానికో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా దాని కొనుగోలు పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ధాన్యాన్ని మిల్లర్స్ బయట నుంచి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 1000 రూపాయలు కొనే పరిస్థితి ఇవాళ కనపడుతుంది. అంటే 1500 రూపాయలు వచ్చిన ధాన్యాన్ని 1000 రూపాయలు కొనే పరిస్థితి బయట మిల్లర్స్ కొనే పరిస్థితి కనపడుతుంది. మిల్లర్స్ ఏమో ఇవాళ ఓ పక్కనేమో ప్రభుత్వానికి మేము కొనం, మేము సీఎంఆర్ ధాన్యం తీసుకోమని చెప్పి ఓ పక్క చెబుతున్నా. ఈ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి ఇప్పటికీ వాళ్ళ ఇష్యూ సాల్వ్ చేయదు. వాళ్ళ ఇష్యూ